హలో గైస్, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను అరుణ్ తేజ. మీరు చూస్తున్నారు ఇక్కడ ఒమేగా వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్టాల్లో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే. సో నాకు దీంట్లో ఒకటి ఒక్క ఆటో అంటారో లేకపోతే కార్ అంటారో నాకు తెలియదు. డిజైన్ అయితే వెరైటీగా ఉండింది. సో నేను దాన్ని చూస్ చేసుకొని దాని గురించి అయితే డిజైన్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నా. సో మీరు కూడా వచ్చేస్తే తెలుసుకుందాం రండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆటోలో కనపడే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ వెహికల్ అని నాకు అనిపిస్తుంది. సో చూస్తే అన్ని ఫంకీ డిజైన్లో అయితే కనపడుతుంది. అండ్ ఆ విండ్షీల్డ్ చూసుకున్నట్టయితే ఏ ఆటోలో కూడా రాడు అంత పెద్దగా. అండ్ ఈ చివర నుంచి ఆ చివరి దాకా విండ్షీల్డ్ అయితే ఉంటుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే వాళ్ళ కంపెనీ వాళ్ళ లోగోని అయితే కింద చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూచరిస్టిక్ డిజైన్లో మనకు ఒక హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే రెండు సైడ్లో చూసుకోవచ్చు అనమాట. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకు టైర్ సేమ్ ఆటో ఫ్రంట్ వీల్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఒక టైర్ డిజైన్ అయితే మనం ఫ్రంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఒక ముగ్గురు కూర్చోవడానికి ఒక కంఫర్ట్గా ఈ సీటింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మన డ్రైవర్కి ఒక్కరికే చాలా స్పేసియస్గా అంటే చూడండి, అక్కడ ఫుల్ అంతా మొత్తం స్పేస్ కనపడుతుంది. చాలా స్పేస్ ఇచ్చి డిజైన్ చేశారనమాట. సో నెక్స్ట్ మనం సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మ్యూజ్ అని ఇక్కడ పేరు చూడొచ్చు. మేబీ దీని పేరే మ్యూజ్ అనుకో అనిపిస్తుంది. అండ్ దీని ఇంటీరియర్ ఒక నిమిషం చూపించడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఫ్రంట్లో మనకు ఒక హ్యాండిల్ బార్ చూడొచ్చు, ఆటోలా ఉండే హ్యాండిల్ బార్. అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు అక్కడ కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పచ్చు. అది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లా కూడా పనిచేయచ్చు నాకు తెలిసి. అండ్ కింద చూసుకున్నట్టయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్స్. అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే అక్కడ మనం మొబైల్ ఛార్జర్ కోసం ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఇది మనకు బ్యాక్ సైడ్ సిట్టింగ్ ఆప్షన్. సో చూసుకున్నట్టయితే చాలా స్పేస్ అయితే ఉంది కూర్చోవడానికి. ఒక ముగ్గురు నలుగురు కూడా కూర్చోవచ్చు అనమాట ఇక్కడ. సో అంత స్పేస్ అయితే ఉంటుంది. అండ్ సీట్స్ కూడా మనకు ఒక ఫ్యూచరిస్టిక్ డిజైన్లో డిజైన్ చేశారు. అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే సీట్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ రేర్ ప్యాసింజర్స్కి కూడా డోర్ ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. అండ్ పైన చూసుకున్నట్టయితే రూఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒక కార్ డిజైన్లో ఒక రూఫ్ని అయితే చూడొచ్చు. అక్కడ దీనికి సన్ రూఫ్ కూడా ఉంది చూసుకున్నట్టయితే. మళ్ళీ అక్కడ చూసుకున్నట్టయితే ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా ప్రీమియం అంటే ఒక ఆటో సెక్షన్లో ఇలాంటి ప్రీమియం కూడా ఇలా ప్రీమియంలో కూడా ఇవ్వచ్చు అని ఈ ఆటో అయితే నాకు చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ ఈ రేర్ కూడా మనకు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్కి వెళ్ళినప్పుడు చెప్తా దీని గురించి. సో ఇది సైడ్ డిజైన్. అండ్ బ్యాక్లో చూసుకున్నట్టయితే ఒక కార్ని చూసే ఒక ఫీల్ అయితే వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు ఆటోలా ఉంటుంది. ఇక్కడ మనం టైల్లైట్ చూసుకోవచ్చు రెండు సైడ్. అండ్ దీని పేరు చూసుకోవచ్చు మ్యూజ్ అని. ఐడి టెక్ అనే ఒక బ్యాడ్జ్ నేమ్ అయితే అక్కడ సైడ్లో మనం చూసుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే మనం ఒక యాంటెనా కూడా ఉంది. అండ్ కంప్లీట్లీ చెప్పాలంటే ఇది ఒక ప్రీమియం ఆటో అని చెప్పచ్చు దీన్ని. సో దీని పవర్ అండ్ స్పెక్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. లోడింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే దీంట్లో దాదాపు 950 kgs అయితే లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. సో వెహికల్ చూసుకున్నట్టయితే మనకు 500 kgs వస్తుంది అనమాట. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 50 ఉంది. అండ్ దీన్ని ట్రూ రేంజ్ చూసుకున్నట్టయితే సింగిల్ ఛార్జ్లో 100 kilometers ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఐడిసి రేంజ్ చూసుకున్నట్టయితే 150 kilometers ఉంది. అండ్ బ్యాటరీ టైప్ చూసుకున్నట్టయితే NMC ఉంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 8 kWh వచ్చిందా. అండ్ ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే 4 hours కంప్లీట్గా ఛార్జ్ చేయడానికి 4 hours పడుతుంది అనమాట. ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టే ఆటోమేటిక్, దీంట్లో ఏదే గేర్లు ఉండవు కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఉంటుంది. అండ్ బ్యాక్లో చూసుకున్నట్టయితే రిజిడ్ ఉంటుంది అనమాట. బ్రేక్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఇది మన ఈ ఫ్యూచరిస్టిక్ ఒక డిజైన్లో ఉన్న ఆటో ఒక పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి. సో ఈ ఆటో డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. అంటిల్ దెన్ మీ అరుణ్ తేజ సైనింగ్ ఆఫ్.